ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీగురు పౌర్ణమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞాన పశువు సమేత శ్రీకాళశీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషము నుంచి మిగిలిన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో కొన్ని సానుకూల ఉన్నటువంటి ఫలితాలు సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమ్మతించుకునే ఫలితాలు చేస్తారు వ్యాపారపరమైన విషయాలు ఉద్యోగపరమైన విషయాలు ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు వివాహాది శుభకార్యాల విషయం అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితం మీకు అనుకూలంగా ఈరోజు రాబోతుంది అంతేకాకుండా సంతాన సంబంధ విషయాల్లో గట్టిగా కఠినమైనటువంటి చర్యల్ని అమల్లోకి తీసుకొస్తారు కార్యాలయంలో మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది అదే కోణంలో ఇతరులకు సంబంధించిన అంశాలు జోక్యం చేసుకొని పెళ్ళిళ్ళ వంటి విషయాల్లో వాళ్ళకు మీరు సహాయం చేస్తారు మధ్యవర్తిగా నిలబడతారు బాధ్యత స్వీకరిస్తారు అనేక రకాలుగా మీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని మీ సొంత వాళ్ళ కోసం మీరు వినియోగిస్తారు అయితే ఇటీవల కరోనా విజృంభించడం అన్ని రకాల వ్యాపారాలు దివాలా తీయటం కొంతమంది ఉద్యోగులకి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి రావటం ఈ ప్రపంచమే తలకెత్తులేని పరిస్థితిలో ఆ ప్రభావం మీ మీద కూడా ఉంటుంది అయితే మనసులో ఉన్న బాధని పెద్ద పెద్దకి చెప్పుకోకుండా ఎవరితో మాట్లాడకుండా గుండెల్లో రగిలిపోతున్నటువంటి అగ్నిపథాలని మీకు వీలుగానే భరించి మౌనంగా మంచి ఎత్తులు పై ఎత్తులు వేసి పూర్వపు స్థితిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు అందుకు ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వంచ నెరవేరుతుంది ఎన్నికలకు సంబంధించిన అంశాలు కొన్ని మీకు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి ప్రజలు ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నారా అని మీరు భావిస్తారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మనోధైర్యాన్ని ఉంటారు మీ వర్గాన్ని మనతో బలోపేతం చేసుకుంటారు రాజకీయ పదవి కోసం ప్రయత్నాలు చేస్తారు ఒకవేళ నాకు రాకపోయినా పర్వాలేదు మా వాళ్ళకు వచ్చిన సాలు పదవి అని భావిస్తారు శత్రువర్గానికి పదవి దక్కకుండా అనేక రకాలుగా మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలుగుంటారు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి అమృత మహాపార్శ హోమాన్ని చేయించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి కోటి ఒత్తులతోటి లక్ష ఒత్తులతోటి పదివేల ఒత్తులతోటి వెయ్యి వత్తులతోటి అక్కడికి శక్తి లేకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి అష్టములిక తైలతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు కూడాను అభిషేకంలో మాతీతో పొడి సిద్ధగంధాన్ని ఉపయోగించండి